హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం సైనిక్పూర్ కాపురాలో ఉన్నామండి. ఇక్కడ మనకు ఒక అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. ఇవైతే మనకు రెడీ టు మూవ్ ఉన్నాయండి. చూడండి, మనకి పక్కన విల్లాస్ ఉన్నాయి అండి. ఇవన్నీ కూడా విల్లాసే. అలాగే మనకి చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఉంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇందులో అన్ని కూడా మనకి 2 BHK ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇందులో అన్ని కూడా 1179 SFT లో ఉన్నాయండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. మనకి అన్ని సెట్ బ్యాక్లు కూడా HMD నాన్స్ ప్రకారం తీసుకున్నారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూసేద్దాం. ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పై ఉంది, కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూసేద్దాం. ఫ్లాట్ అయితే మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. సైనిక్ పూరి రాధికా థియేటర్ మెయిన్ రోడ్ నుంచి ఫాస్ట్ గా వే చూపించేసాను. మధ్యలో మధ్యలో స్కూల్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెయింట్ థెరిసా హై స్కూల్ ఉంది చూడండి. ఇది సైనిక్ పురి హై టెన్షన్ వైర్ రోడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో విజయ్ హై స్కూల్, ఇది చాలా పెద్ద స్కూల్ అండి చూడండి. ఇప్పుడు మనం చూడబోయే సైట్ కి చాలా దగ్గరగా చాలా ఫేమస్ సాయిబాబా టెంపుల్ అని చూడండి. ఇప్పుడైతే మనం లెట్ చేయకుండా మూడో ఫ్లాట్ చూసేద్దాం. మీకు చెప్పాను కదా అండి, ఈస్ట్ వెస్ట్ అని చూడండి ఒకసారి. ఇది వచ్చేసి వెస్ట్, ఇది వచ్చేసి ఈస్ట్. మనం వెస్ట్ ఫ్లాట్ చూస్తున్నాం. మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ అని చూడండి, చాలా బాగుంది ఫినిషింగ్ కూడా, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది హాల్ కూడా. అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. ఇది వచ్చేసి టీవీ యూనిట్ చూడండి, చాలా పెద్ద టీవీ కూడా వచ్చేస్తుంది. అలాగే మనకి ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగా చేశారు. సింపుల్ ఉంది కానీ చాలా చూడండి, చాలా గ్రాండ్ ఉంది. హాల్లో విండో ఇచ్చింది, చాలా పెద్ద విండో ఇది. అలాగే మనకి ఇవన్నీ UPVC విండోస్ వచ్చాయి చూడండి, నెట్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫ్రేమ్ చూడండి, గ్రానైట్ చేశారు చూడండి, చాలా బాగుంది చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇది మనకి డైనింగ్ ప్లేస్. ఇక్కడ పార్టీషన్ చూడండి, చాలా బాగుంది. ఇది డైనింగ్ ప్లేస్. మనకి డైనింగ్ లో చూడండి ఫాల్ సీలింగ్ చేశారు, అన్ని ఒకటే మోడల్లో ఫాల్ సీలింగ్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోడానికి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. అన్ని విండోస్ ఇప్పుడు చూడండి గ్రానైట్ తో ఫ్రేమ్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. ఇది కిచెన్ చూడండి, కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ 2 సైడ్ కూడా ప్లాట్ఫామ్ ఇచ్చారు చూడండి. అలాగే 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి వాష్ ఏరియా అండి. అలాగే మనం బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి. మనకి అన్ని కబోర్డ్ చేసుకుని చాలా నీట్ గా కనిపిస్తుంది అండి కిచెన్ మొత్తం. ఇక్కడ చూడండి మనకి వాష్ బేసిన్ వచ్చింది, కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది.
ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ అయితే సేమ్ అదే డిజైన్ చేశారు అన్ని రూమ్లలో. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి చాలా బాగా చేస్తున్నారు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్, మనకి అన్ని ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ యూజ్ చేశారు అండి. చూడండి ఒకసారి అన్ని జాక్వార్ ట్యాప్స్ యూజ్ చేశారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ పూజ రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి పూజ రూమ్, ఇది వచ్చేసి పూజ రూమ్ చూడండి. మనకు చిన్న ఫ్యామిలీ అయితే అందరు కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేసింది. మనకి కబోర్డ్ చేసుకుంటే చూడండి చాలా బాగుంటుంది. లైడ్ డోర్స్ చాలా బాగున్నాయి. అలాగే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి వచ్చేసి బాల్కనీ, బాల్కనీ కూడా చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇప్పటిదాకా చూసినట్టు మోడల్ ఫ్లాట్ అండి. మీకు మాత్రం వితౌట్ కబోర్డ్స్ ఇస్తారు. కబోర్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందని చూపించింది కదా ఇప్పటిదాకా. మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తానండి. ఫ్లాట్ వచ్చేసి మనకి 1179 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ సేమ్ అదే ఎస్ఎఫ్టీలో ఉంటుందండి. యూడిఎస్ 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ప్రైస్ వచ్చేసి 59 lakhs అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఎమెనిటీస్. ఇప్పుడు నేను ఎమెనిటీస్ చెప్తానండి. వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్, అలాగే లిఫ్ట్, అలాగే మనకి ఫాల్ సీలింగ్, మనకి పవర్ బ్యాకప్ అండి. ఇప్పుడు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా 80% లోన్ వస్తుందండి. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ 5 minutes డిస్టెన్స్ లో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి. 5 minutes డిస్టెన్స్ లో రాధిక థియేటర్ అండ్ ఎస్ రావు నగర్ సైనిక్పూర్ వెళ్ళవచ్చు. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ఇస్తున్నాను, అతను కాల్ చేసి ఎనీ టైం మీకు రిప్లై ఇస్తారు. అలాగే మన ఛానల్ కొత్త వస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ప్రాపర్టీస్ మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.